రెండు విడతల వారాహి విజయ యాత్ర సక్సెస్ కావడంతో జనసేన అభిమానుల్లో జోష్ నెలకొంది రాష్ట్ర రాజకీయాల్లో జనసేనతో మార్పు సాధ్యమని కార్యకర్తలు అంటున్నారు ఈ నేపథ్యంలోనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీకి నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను ప్రకటిస్తున్నారు తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జిగా బత్తుల బలరామకృష్ణుని అలాగే పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జిగా తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ని నియమిస్తూ పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు రైట్ రెండు విడతలుగా వారాహి విజయ యాత్ర సక్సెస్ కావడంతో జన సైనికుల్లో నూతన ఉత్సాహం నెలకొందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే జనసేనాని ఒకంత ముందడుగు వేసి నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలను కూడా ప్రకటిస్తున్నారు తాజాగా రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలను ప్రకటించినటువంటి పరిస్థితి తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ ఒకటి తాడే మన రాజనగరం నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జిని ప్రకటించినట్లుగా తెలుస్తోంది తూర్పుగోదావరి జిల్లాలోని ముఖ్యమైన నియోజకవర్గం చెప్పొచ్చు కాపులు చాలా ప్రామినెంట్ రోల్ని ప్లే చేసేటువంటి నియోజకవర్గం ఆ నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్ని అలాగే పిఠాపురానికి సంబంధించినటువంటి నియోజకవర్గానికి కూడా ఇన్ఛార్జిని ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతోంది లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సునీల్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర రెండు విడతలుగా విజయం సాధించటంతో జనసేన పార్టీ కార్యకర్తల్లోనూ అభిమానుల్లోనూ అంతా నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతుంది పవన్ కళ్యాణ్ కూడా షణ్ముఖ వ్యూహంలో భాగంగా ఒకవైపు వారాహి యాత్ర విజయవంతం జరుపుకుంటూనే మరోవైపు రాజకీయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపడం కూడా జరిగింది ముఖ్యంగా చూసినట్లయితే గనక ఈరోజు జనసేన పార్టీ అధినేత తనదైన స్థలిలో రెండు నియోజకవర్గాలకు సంబంధించి జనసేన పార్టీ ఇన్ఛార్జీలు ప్రకటిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది మొదటిది తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం నియోజకవర్గం అక్కడ బత్తున బలరామకృష్ణని ఇన్చార్జిగా ఇన్ఛార్జిగా నియమిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేయటము ఆయన బలరామకృష్ణ బలరామకృష్ణ పవన్ కళ్యాణ్ గారిని కలిసి కొద్దిసేపటి క్రితం తన నియోజక పత్రాన్ని కూడా తీసుకోవడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైనటువంటి పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ప్రసంగం చేసిన తర్వాత అనేక మంది ఆరోపణలు అనేక ఉంటే మాపై పోటీ చేయండి మా పైన విజయం సాధించినట్టు కూడా హాట్ హాట్ కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలోనే నేను ఆఫీస్ పెడతాను పిఠాపురంలో ఉంటానని కూడా స్పష్టం చేశారు ఆ విధంగానే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిఠాపురానికి సంబంధించినటువంటి చోట అభ్యర్థిని ప్రకటించడం జరిగి అభ్యర్థి అనుకుంటే జనసేన పార్టీ ఇన్ఛార్జిని ప్రకటించి తను సవాలు కూడా విసిరినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఏదైతే వారాహి తయారు చేసేటప్పుడు వారాహియాత్ర ప్రారంభమైనప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పేరు ఆ పేరే ఇప్పుడు పిఠాపురానికి తన జనసేన పార్టీ జన ఇన్ఛార్జిగా జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది అయితే ముఖ్యంగా చూస్తే ఈరోజు రెండు నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలు ప్రకటించారు తూర్పుగోదావరి జిల్లా నుంచి వారాహయాత్ర ప్రారంభించడము తూర్పుగోదావరి జిల్లా నుంచే నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా ప్రకటించడం ప్రారంభించారు వాటిలో ఒకటి రాజారంగనం నియోజకవర్గం రెండు పిఠాపురం రాజారంగనం నియోజకవర్గంలో చూసినట్లయితే కనుక బత్తుల బలరామకృష్ణ రాష్ట్రంలోనే అత్యధిక జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాలు నమోదు చేసిన స్థానంలో ఇరవై ఏడు వేలకు పైగా నమోదు చేసి మొదటి స్థానంలో నిలిచారు క్రియాశీల సభ్యత్వం అంటే ప్రతి వ్యక్తి కూడా ఐదు వందల రూపాయలు జమ చేసి వారి యొక్క ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అయ్యే విధంగా ఉంటుంది క్రియాశీల సభ్యత్వానికి ఐదు వందల రూపాయలు కడితేనే సభ్యత్వం నమోదు నమోదైంది ఆ విధంగా రాజానగరం నియోజకవర్గంలో ఇరవై ఏడు వేల మందికి పైగా జన సైనికులు క్రియాశీల సభ్యత్వం తీసుకొని మొదటి స్థానంలో నిలిచారు ఆ ఆ నియోజకవర్గంలో ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా బత్తుల బలరామకృష్ణ నియమించడం జరిగింది అక్కడ కొద్దిసేపు క్రితం జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా ప్రకటించిన తర్వాత బత్తుల బలరామకృష్ణ కృష్ణ తో మాట్లాడుతూ స్పష్టం చేయడం జరిగింది రానున్న రోజుల్లో భారీ మెజార్టీతో జనసేన పార్టీ జెండా ఎగరవేసి అక్కడ ఎంఏ అక్కడ గెలుపును కృషి చేస్తాను పవన్ కళ్యాణ్ కానుగ్గా ఇస్తానంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇక తూర్పుగోదావరి జిల్లాలోనే చాలా హాట్ టాపిక్ అయినటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఈరోజు తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ని గా నియమిస్తూ ఉత్తర్వులు నియమక పత్రాన్ని అందించడం జరిగింది అంటే ముఖ్యంగా చూసుకుంటే ఒకవైపు కురవృద్ధుడిగా కాపు నేతగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం సైతం నేను పిఠాపురంలో పోటీ చేస్తాను అవకాశం ఉంటే దమ్ముంటే గనక పవన్ కళ్యాణ్ కనిచి పోటీ చేయాలంటూ కూడా అనేక ఆరోపణలు చేశారు కానీ వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ అక్కడ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ అని తన అభిమానిని ఎవరైతే ఉన్నారో ఆయన్ని అక్కడ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది అయితే అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఈ రోజు ప్రకటించడం అంటే రానున్న రోజుల్లో వాళ్ళే ఆ నియోజకవర్గ అభ్యర్థులుగా ఖరారయ్యే అవకాశం కూడా ఎక్కువ కనపడుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక తూర్పు గోదావరి జిల్లాలో వారాహయాత్ర ప్రారంభించడము తూర్పు సెంటిమెంట్ తో ప్రారంభించినటువంటి పని అందిస్తుంది ఆ విధంగానే ఈరోజు నూతనంగా జనసేన పార్టీకి సంబంధించి రెండు నియోజకవర్గాలకు నూతన ఇన్ఛార్జీలను ఒకటి పిఠాపురానికి సంబంధించినటువంటి తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ రెండు రాజానగరం నియోజకవర్గానికి బత్తుల బలరామకృష్ణ ఇద్దరిని నియమించడం జరిగింది ఇక చూడాలి చూసుకున్నట్లయితే గనుక పార్టీ నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతుందని చెప్పొచ్చు అదేవిధంగా చూసుకున్నట్లయితే గనుక వారాహి విజేత తర్వాత నిన్న ప్రకాశం జిల్లా నుంచి అత్యంత బలమైన నేతగా ఉన్నటువంటి ఆములు ఆమంచి సోములు జనసేన పార్టీలో జాయినింగు తర్వాత ఈరోజు విశాఖపట్నం ప్రాంతం నుంచి ఏదైతే పంచకర్ల రమేష్ బాబు పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యి తాను కూడా ఇరవయో తారీఖు జనసేన పార్టీలో జాయిన్ కూడా స్పష్టం చేయడం జరిగింది అంటే ఈ విధంగా చూసుకున్నట్లయితే కనుక ఒకవైపు జాయినింగ్స్ మరోవైపు ఇన్ఛార్జీలు అదే అదేవిధంగా రాజకీయ వ్యూహంతో ముందుకెళ్తూ కూడా పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీలన్నిటికీ కూడా ముత్యమంటలు పుట్టించే విధంగా కూడా తన సముఖ్య యుగాన్ని సిద్ధం చేయడం జరిగింది ఇక వీరితో పాటు పవన్ కళ్యాణ్ విషయాలు చూసుకున్నట్లయితే కనుక గత రెండు రోజుల నుంచి కూడా మంగళగిరి పార్టీ కార్యాలయం ఉంటూ కూడా ఆయన ఈ కార్యక్రమాలన్నీ సిద్ధం చేయడం జరిగింది రేపు పవన్ కళ్యాణ్ కళ్యాణ్ రేపు ఉదయాన్నే బయలుదేరి చిత్తూరు జిల్లా వెళ్తారు అక్కడ శ్రీకాళహస్తిలో పవన్ కళ్యాణ్ యొక్క అభిమాని పవన్ జనసేన పార్టీ కార్యకర్త ఎవరిపై పోలీసులు చేసుకున్నారు వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని కోరుతూ కూడా చిత్తూరు ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్తున్నారు ఆయన స్పష్టంగా ఒకటే చెబుతున్నారు నా కార్యకర్తపై చేస్తే కినుక నాపై చేసినట్లే నేను మీ తరపున పోరాడుతాను మీకు నేను అండగా ఉంటాను మీకు నేను భరోసా ఇస్తున్నానంటూ కూడా ప్రజల్లో ముందుకు సాగుతున్నారు ఆ విధంగానే జనసేన పార్టీ పూర్తిగా బలోపేతమైతే కూడా ముందుకు జరుగుతున్నటువంటి పరిస్థితుంది రాష్ట్ర రాజకీయాలలో జనసేన పార్టీతోనే మార్పు సాధ్యం విధంగా కూడా ముందుకు సాగుతుంది శ్రీనివాస్ థ్యాంక్ యూ ఇక జనగిరి నుండి దువ్వాడ వరకు ఉన్న రోడ్డు మార్గాన్ని తక్షణ